డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇప్పటివరకు ఉంటే నాన్ లాంగ్వేజెస్ అంటే అదర్ మిగతా రాష్ట్రాల నుంచి మన సినిమాల్లోకి వచ్చినటువంటి నటీనటుల విషయంలో ఎంతమంది మెంబర్షిప్ లేదు, వాళ్ళని ఏమైనా గుర్తించారా? సో మెంబర్షిప్ కోసం ఎలా ఇంకా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కఠిన నిబంధనలు ఎలా అమలు చేయబోతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. మీది దీనికి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అన్నిటినీ కలుపుకొని వెళ్తున్నాం. కర్ణాటక ఇండస్ట్రీలో సెక్రటరీ రాక్లైన్ వెంకటేష్ గారితో మాట్లాడడం జరిగింది, అమ్మా అసోసియేషన్ మోహన్ లాల్ గారితో మాట్లాడడం జరిగింది, అలాగే నార్త్లో కొంతమంది నార్త్లో ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళతోనూ మాట్లాడడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ 3 to 4 months ఆల్ ఆర్ట్ ఒక్క నడిగర్ సంఘం మాత్రం మాకు ఇంకా టచ్లోకి రాలేదు. మేము వాళ్ళతో టచ్లోకి వెళ్ళి అందరితోనూ అమికబుల్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. ఎందుకో చెప్తాను. పృథ్వీ గారు ఉన్నారు మన ఇండస్ట్రీ మన మా మెంబర్ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ గారు. ఆయన తమిళనాడులో ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వరుసగా ఏదో 2-3 సినిమాలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా అడిగారు ఆయన నడిగర్ సంఘం నుంచి వచ్చారండి, మీరు అసోసియేట్ మెంబర్షిప్ తీసుకోలేకపోతే మీరు ఊరికే వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడానికి వీల్లేదు అని. అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. అలాంటి మాకు కరెక్ట్గా ఒప్పందాలు లేని నేపథ్యంలో అక్కడ కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకోవాల్సిన అలాగే ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. ఒక 2 రోజుల క్రితం సముద్ర గణి గారు మాట్లాడారు, కన్నా నేను నాకు మెంబర్షిప్కి మా మేనేజర్ని పంపించాను, నువ్వు ఒకసారి చూసి అర్జెంట్గా మెంబర్షిప్ ఇవ్వను. ఆటోమేటిక్గా అందరూ మెంబర్షిప్ తీసుకుంటారు. తీసుకోవాలి, వేరే దారి లేదు వాళ్ళకి. మెంబర్షిప్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి తెలుగు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే ఊరుకొని ఉంటామా? ప్రొడ్యూసర్స్ ఎలాగో టైఅప్ అయిపోయి వాళ్ళతో వాళ్ళని ఎన్కరేజ్ చేయమన్నాం. ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్రెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాలి, అది గ్యారంటీ జరుగుతుంది. ఇది కానీ ధిక్కరించారంటే ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి నుంచి మేము నాన్ కోఆపరేషన్ కాల్ ఫర్ చేస్తాం. బట్ ఆ సిచ్యువేషన్ ఈ ఇండస్ట్రీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు రాదు, రానివ్వను కూడా. రెమ్యునరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు, బట్ ఇప్పుడు డిమాండ్లో ఉన్న నటీనటులు హీరోలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, చాలా కోరికలు ఎక్కువ కోరుతున్నారు. నిర్మాతల మీద చాలా బర్డెన్ ఎక్కువ పడుతుంది, క్యారవాన్స్ విషయంలో కానివ్వండి, అసిస్టెంట్స్ విషయంలో కానివ్వండి, కాస్ట్యూమ్స్ విషయంలో. వాటిల్లో మీరు ఏదన్నా కంట్రోల్ చేయబోతున్నారు మీ సభ్యుల విషయంలో? ఇప్పుడు నేను కానీ ఇప్పుడు నన్ను మీరు సినిమాలో పెట్టుకునేటప్పుడు నా కండిషన్స్ నేను చెప్తా. నేను చార్టర్ ఫ్లైట్లోనే వస్తా, నా క్యారవాన్ పలానా క్యారవాన్లోనే ఉంటా, నాకు పలానా కాస్ట్యూమ్ డిజైనరు, ఇవన్నీ నాకు అని చెప్తా. దాన్ని ఒప్పుకుంటే మీరు నన్ను సినిమాలో పెట్టుకుంటారు. మీరు ఒప్పుకోలేదనుకోండి నన్ను సినిమాలో పెట్టుకోరు. ఒకవేళ నేను కానీ మీరు అడిగిన టర్మ్స్ నా అన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పెడితే అప్పుడు నా పైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్య తీసుకుంటుంది. అంతేగాని మీరు బిగినింగ్ ఒకటి ఒప్పుకొనేసిన తర్వాత మీకు సడన్ మధ్యలో వచ్చి ఇది ఎక్కువ అయిపోతుందంటే ఏనుగుని పెట్టుకున్నప్పుడు ఎక్కువ తింటుంది. మీకు కావాలనుకుంటే ఏదైనా మంచి అల్సేషన్ ఏదైనా తీసుకోవచ్చు, సగం కాస్ట్లో అయిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై. వన్ మోర్ అసోసియేట్ మెంబర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మెంబర్షిప్ విషయంలో 10 సినిమాల్లో నటించాలనేది కొత్తగా తీసుకొస్తున్న నిబంధన అని చెప్పారు, అది సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకు సాధ్యం కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళని మేము స్వీకరించేసాంగా. ఒక్క యూట్యూబ్ తప్ప అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మేము గుర్తిస్తాం నటీనటుల్ని. నేను అదే మొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా చెప్పాను, ఇది మీకు ఎవ్రీబడి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చేసేది కూడా మేజర్గా ఇప్పుడున్న మేజర్ ప్రొడ్యూసర్సే. వాళ్ళందరూ కూడా కంపల్సరీ రూల్స్కి దే హ్యావ్ టు అడ్హర్ ఫర్ ద రూల్స్. యాక్టర్స్ కూడా ఇక్కడ మా యాక్టర్స్, అది ఆ ఓటీటీ ఆర్గనైజేషన్కి సంబంధం లేకపోవచ్చు. కానీ ప్రతి ఇప్పుడు మా దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఓటీటీ ప్రొడ్యూసర్ వచ్చి మా దగ్గర వచ్చి ఏడుస్తున్నారు, మీ ఆర్టిస్ట్ ఒకరు మాకు కోఆపరేట్ చేయట్లేదు, మాకు ఇప్పుడు వచ్చి ప్రమోషన్కి రావాలి, ఈ 5 రోజులు ప్రమోషన్ రాకపోతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయలు ఇవ్వరు, సో హెల్ప్ చేయండి అని వచ్చారు. ఇప్పుడు బికాజ్ దట్ మెంబర్ ఇస్ ఆ నటి వచ్చి మాకు మెంబర్ కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం, ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి
అదే కానీ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాకపోతే రూల్ ప్రకారం దే షుడ్ కమ్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా దగ్గరకు రావాలి. సో దిస్ ఇస్ గ్రోయింగ్, ఇవాల్వింగ్. ఒకప్పుడు ఓన్లీ థియేటర్స్ ఉండేది, దాని తర్వాత శాటిలైట్లు వచ్చాయి, దాని తర్వాత ఎన్నో వచ్చాయి, ఇప్పుడు ఓటీటీ. హూ నోస్, రేపు నెల 10 years డౌన్ ద లైన్ మేబీ ఓటీటీ విల్ బి ద ఫస్ట్ చాయిస్, ఆర్ 20 years. 10 years ఇస్ టూ క్లోజ్. 15-20 years లో ఓటీటీ మైట్ బికమ్ ద ఫస్ట్ చాయిస్.